నేను ఉదయం మాట్లాడుతుంటే 9 మంది ముఖ్యమంత్రి గారితో సహా 9 మంది మంత్రులు లేచి మాట్లాడితే నన్ను ఎంత డిస్టర్బెన్స్ అధ్యక్ష. అంటే బేసికల్లీ మీరేంటంటే నన్ను మాట్లాడనీయకుండా పదే పదే అడ్డుపడే ప్రయత్నం. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతూ ఉంటే 2 సార్లు ముఖ్యమంత్రి గారు లేస్తారు, 2 సార్లు ఉప ముఖ్యమంత్రి లేస్తారు. అంటే మీరేంటంటే ఒక స్ట్రాటజిక్గా అధిక ప్రతిపక్షాన్ని మాట్లాడనీయొద్దని పదే పదే నేను లేవగానే ఒక మంత్రి గారు లేస్తారు, ఆయనకు 10 నిమిషాలు ఇస్తారు, లేవగానే ఇంకో మంత్రి గారు లేస్తారు, ఒక 10 నిమిషాలు ఇస్తారు. ఇది కరెక్ట్ 9 మంది మాట్లాడినా మీరు 2 గంటలు ఎక్కడ సార్? సభ రికార్డులు బయట పెట్టండి అధ్యక్ష. 8 మంది ఉన్న వాళ్ళకి ఎంత టైం ఇచ్చిండ్రు, 7 గురు వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు, 1 వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు, 39 మంది ఉన్న వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు, మమ్మల్ని ఎన్నిసార్లు డిస్టర్బ్ చేసిండ్రో పెట్టండి అధ్యక్ష. ప్లీజ్ లెట్ మీ సీ క్లారిఫికేషన్ అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అట్లా 2 మినిట్స్ అనకండి సార్. ముఖ్యమంత్రి గారు పావుగంట మా మీద ఇష్టం ఉన్నట్టు స్వీపింగ్ రిమార్క్స్ చేయొచ్చు, బట్టి గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చు, మా గొంతు ఎందుకు నొక్కుతారు? వారు లీడర్ ఆఫ్ ది హౌస్ అధ్యక్ష. హరీష్ రావు గారు, హరీష్ రావు గారు వారు లీడర్ ఆఫ్ ది హౌస్. కేసీఆర్ గారు వస్తే వారికి కూడా టైం ఎంత స్వీపింగ్ రిమార్క్స్ చేయొద్దండి. కానీ మీరు ఆ విధంగా అనుకుంటే, ఐ యామ్ టాకింగ్ ఆన్ మై బిహాఫ్ ఆఫ్ మై పార్టీ. మా పార్టీ పక్షాన నేను మాట్లాడినప్పుడు మాకు ఇవ్వాలి. మాట్లాడండి, క్లారిఫికేషన్ మాట్లాడండి అధ్యక్ష. అయ్యాల గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పొద్దు నుంచి చూస్తున్నా, నిన్న మొన్న కూడా చూసిన సభలో ఆయన ఇంకా సభానాయకుడిగా కాకుండా ఓ ప్రతిపక్షంలో మాట్లాడినట్టు గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు మాట్లాడారు అధ్యక్ష. ఎందుకంటే సర్కాస్టిక్గా మాట్లాడు ఆయన. విషయం మీద మాట్లాడితే మేము ఎంతసేపు అయినా మాట్లాడతాం, పదే పదే మా మీద సర్కాస్టిక్ కామెంట్లు మానేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. నిజంగా వాళ్ళు మంచిగా చేస్తే మేము సహకరిస్తాం, వాళ్ళ మేనిఫెస్టో అమలు చేయమనండి మేము సంపూర్ణంగా సహకరిస్తాం, వాళ్ళు మంచి పనులు చేయమనండి మేము సహకరిస్తాం. ఇలా కాళేశ్వరం మీద మళ్ళీ వారు మాట్లాడుతూ వారు ఈరోజు మేము అన్నది ఏంటి అధ్యక్ష, మేము ఆ రోజు అన్నది కాళేశ్వరం మీద 83,000 కోట్ల రూపాయలు అప్పైతే వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు 100,000 కోట్ల అవినీతి జరిగిందని తప్పుదో పట్టించుండ్రు అని చెప్పి మేము మాట్లాడినాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు వారు కూడా ఏం చేసిండ్రు నాకు తెలిసి, సెకండ్ టీఎంసీది కూడా ఇంకా కాళేశ్వరంలో సెకండ్ టీఎంసీది కూడా కలిపి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా 100,000 కోట్లు కాలేదు కదా అధ్యక్ష. అంటే మేం చెప్పిందే నిజం. ఇలా ఈ సభను రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇలా మరొకసారి వారే చెప్పకనే చెప్పినారు. ధన్యవాదాలు అధ్యక్ష. రెండో విషయం, విద్యుత్ సంస్థల విషయంలో మేమేదో అప్పులు తెచ్చినామని ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. 2014 సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని మాకు అపజెప్పినాడు విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ 44,438 కోట్ల రూపాయలు అయితే ఈరోజు మేము క్రియేట్ చేసిన ఆస్తుల విలువ 137,571 కోట్ల రూపాయల ఆస్తుల విలువతో ఇవాళ మేము వాళ్ళకి అప్పగిచ్చాము అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, ఆర్టీసీ విషయంలో ఆర్టీసీ కొత్త బస్సులు కొనుక్కోవడానికో సంస్థను బలోపేతం చేయడానికి మేము గ్యారంటీ ఇచ్చినామే తప్ప ఆ డబ్బులేదో రాష్ట్ర ప్రభుత్వం వాళ్లే. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఆ రోజు దయచేసి ఆ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ డిసైడ్ చేసి కొత్త సంవత్సరంలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా వేతనం ఇవ్వాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఏ అంశంలోనైనా ఇలా బట్టి గారు చెప్పిన దాంట్లోనైనా ఇతర విషయాల్లోనైనా మేము చివరిగా ప్రభుత్వానికి చేసే అప్పీల్ ఒకటే అధ్యక్ష. ఇవాళ మేమేందంటే మీరు విషయాలు చెప్పొద్దనిలే, మీరు ఏ విషయమైనా చెప్పండి, ఎన్ని వైట్ పేపర్లు అయినా పెట్టండి, ఎన్ని రోజులు చర్చ పెట్టినా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, మంచి పని చేస్తే సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము చెప్పే ప్రయత్నం ఏంటంటే అధ్యక్ష, ఇవాళ మనకు ముఖ్యంగా పదవుల కంటే కూడా ఈ వ్యవస్థలు అనేటువంటివి ముఖ్యం, రాజకీయాల కంటే రాష్ట్రం ముఖ్యం, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే మీరు